పాలమూరు జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల చేపట్టినటువంటి పాదయాత్ర వివాదాస్పదమవుతుంది. ఆయా వేదికలపై ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా పాలమూరు ఎమ్మెల్యేలంతా స్పీకర్ కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి శర్మిల ఉన్నారు. మేడం, ఏంటి ఈ ఎపిసోడ్ ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి అన్నది ప్రజలు చూస్తున్నారండి. ఏమి జరుగుతున్నది అని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అవతల నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడితే మేము ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది కూడా ప్రజలకు అర్థమవుతుంది. అసలు ఈ ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని ఈ జిల్లా మీద ఉన్న ప్రేమ ఎంత? పాలమూరు రంగారెడ్డి జిల్లాలో మా పాదయాత్ర జరుగుతున్నంత సేపు మేము ఏ ఒక్క ఎమ్మెల్యే గురించి మాట్లాడినా మాట్లాడిన విషయంలో ఎక్కడా వాస్తవం లేదు. ఎందుకంటే మేము మాట్లాడిన ప్రతి విషయము ప్రజల నుంచో జర్నలిస్ట్ నుంచో ఆ నియోజకవర్గంలో లోకల్ గా మాకు తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడాం. నేను మాట్లాడిన ఏ ఒక్క విషయంలో అబద్ధం లేదు. నేను మాట్లాడిన ప్రతి విషయము ప్రజల నుంచి వచ్చిన విషయం. లేకపోతే నాకు ఆ మనుషుల గురించి తెలిసే అవకాశం కూడా లేదు. నాకు పర్సనల్ గా వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళ గురించి రివ్యూస్ నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి ఇక్కడ విషయాలు అక్కడ స్థానికంగా నాకు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ అవినీతి గురించి నేను మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ అవినీతి మీద మాట్లాడినటువంటి మీ దగ్గర మంత్రివి గానియండి ఆయా ఎమ్మెల్యేలే గాని ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ప్రజల ఒపీనియన్ ఇస్ వాట్ మ్యాటర్స్. ప్రజలు ఏ ఆధారాలు లేకపోయినా కూడా ప్రజల దగ్గర ఆధారాలు ఉండవని ప్రజలకు పర్సెప్షన్, ప్రజలు దే సీ ఇట్, వాళ్ళు గమనిస్తారు వాళ్ళకి ఏం వాగ్దానాలు చేశారు, మీరు ఏం వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు, ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు, ఎక్కడ మీరు కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడ మీరు మాఫియాలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉండదు. ప్రజలు గమనిస్తారు, గమనించి అవి మనసులో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రజలకు డైరెక్ట్ గా మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది అసలు ఈ ఎమ్మెల్యేల గురించి గాని, అసలు ప్రజలే కాదు విలేకరులు కూడా భయపడుతున్నారు మాట్లాడాలంటే. ఏమంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు, ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు తీసేస్తారు. ఇన్ని రోజులు వీళ్ళ అవినీతి ఇలాగే సాగింది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ ఎవరిని కొనాల్సి ఉంటే వాళ్ళను కొనడం, వాళ్ళ నోరు నొక్కి నొక్కడమో లేకపోయితే మోయించడమో చేస్తున్నారు. ఈ రోజు మేమొచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపితే ఇప్పుడు వాళ్ళకు బాధ వచ్చిందా? అంటే మంత్రి మీద కానివ్వండి, ఎమ్మెల్యేల మీద కానివ్వండి, ఇంత దారుణంగా ఘాటుగా స్పందించడానికి కారణం ఏంటి? వాళ్ళు చేస్తున్నది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వాళ్ళు చేస్తున్నది దారుణం. ఇంతవరకు ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం దారుణం. ఒక కాంగ్రెస్ పార్టీ గాని ఒక బీజేపీ పార్టీ గాని ఎందుకు లేవలేదండి? ఇన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంది. ప్రజలకు తెలుసు, విలేకరులకు తెలుసు. మీరు వెళ్ళి కనుక్కోండి. ఐ ఛాలెంజ్ యూ, ఎనీబడి, ఎవరు వెళ్ళినా చెప్తున్నారు ప్రజలు. మరి వాళ్ళెవరూ చేయలేని విషయాన్ని నేను చేస్తే అది దారుణం అంటారా? అంటే నిజం మాట్లాడడం దారుణమా? ఏది దారుణం? వాళ్ళు దౌర్జన్యం చేస్తే పర్వాలేదా? నిజం మాట్లాడదు ఎట్లా మాట్లాడొద్దమ్మా? ఒక మంత్రి మర్దలని మాట్లాడచ్చా పరాయి స్త్రీ గురించి? మరి అట్లా మాట్లాడితే మా గమ్మన ఉండాలనా? అవును, నేను ఈ మర్దల్ని అనుకుంటూ వెళ్ళాలనా ఆయన వెనకాల? ఏమంటారండి? ఇంకొకరైతే చెప్పుతో కొట్టేవాళ్ళు కాదా? మీ భార్యనంటే ఏం చేస్తుందండి? ఎవరికైనా ఉంటది కదా ఆత్మాభిమానం. మరి స్పీకర్ చర్యలు తీసుకొని మిమ్మల్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు రమ్మంటే వెళ్తారా? లీగల్ గా మేము చేయాల్సినవి మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు చేతనైంది చేసుకోమని చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. అంటే పాదయాత్రకి అనుమతి లేదని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఆపేస్తే? పాదయాత్ర కాకపోతే ఇంకొకటి చేస్తామండి. ప్రజల మధ్య ఉండాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళెవ్వరూ ఆపలేరు, సంఖ్యలు వేయలేరు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని నాయకులను కొన్నట్టు నన్ను కొండం వీళ్ళకి వీలే కాదు. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద తాను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని చెప్పేసి శర్మిల పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము కూడా సిద్ధంగానే ఉన్నాము, మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి శర్మిల పేర్కొంటున్నారు.